హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు మన కోసం. ఈరోజు మనం విటమిన్ ఏ గురించి తెలుసుకుందాం. ఈ విటమిన్ని మొదట కనుగొన్నారు, అందుకే దీనికి ఏ అని పేరు పెట్టారు. కంటికి చూపునిచ్చే రెటినాని కాపాడుతుంది కాబట్టి దీన్ని రెటినాల్ అని కూడా అంటారు. విటమిన్ ఏ మనకు లివర్లో స్టోర్ అయి ఉంటుంది. ఇది మనకి రెండు రూపాల్లో లభిస్తుంది. మొదటిది ప్రీఫామ్, అంటే జంతు పదార్థాల నుంచి లభిస్తుంది, పాలు గుడ్ల లాంటివి. రెండవది ప్రోవిటమిన్, దీన్నే బీటా కెరటిన్ అని కూడా అంటారు, అంటే చెట్ల నుంచి లభించేవి, కూరగాయలు ఆకుకూరలు లాంటివి. ఎరుపు పసుపు ఆరెంజ్ రంగుల్లో ఉండే కూరగాయల్లో బీటా కెరటిన్ ఎక్కువగా ఉంటుంది. ఇవి ఫ్యాట్ అండ్ కొలెస్ట్రాల్ ఫ్రీ. రంగు ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా బీటా కెరటిన్ ఉంటుంది. ప్రీఫామ్ కన్నా ప్రోవిటమిన్గా లభించే విటమిన్ ఏని శరీరం బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. విటమిన్ ఏ పుష్కలంగా లభించే ఆహార పదార్థాలు క్యారెట్, పాల పదార్థాలు, ఆకుకూరలు, లివర్, ఫిష్, బ్రొక్కోలీ, గుడ్లు. విటమిన్ ఏ మనకి ఈజీగా దొరుకుతుంది కాబట్టి మనం సపరేట్గా సప్లిమెంట్స్ రూపంలో తీసుకోవాల్సిన అవసరం లేదు. విటమిన్ ఏ వల్ల కలిగే లాభాలు చూద్దాం. కంటి చూపు మెరుగుపడుతుంది, చర్మం పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, ఎముకలు దృఢంగా ఉంటాయి. అయితే విటమిన్ ఏ శరీరానికి ఎంత కావాలి అనేది వయస్సు జెండర్ని బట్టి మారుతుంది. ఏ వయసు వారికి ఎంత మోతాదులో విటమిన్ ఏ కావాలో చూద్దాం. చిన్నపిల్లలు, అంటే 1 నుంచి 13 వయసుల్లోపు ఉన్నవారికి 600 మైక్రోగ్రాములు కావాలి. 14 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉన్న మగవారికి 900 మైక్రోగ్రాములు కావాలి. 14 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉన్న ఆడవారికి 700 మైక్రోగ్రాములు కావాలి. ప్రెగ్నెంట్గా ఉన్నవారైతే 770 మైక్రోగ్రాములు, పాలు ఇచ్చే తల్లులు అయితే 1300 మైక్రోగ్రాములు కావాలి. అయితే ఈ విటమిన్ ఏ లోపిస్తే ఏం జరుగుతుందో చూద్దాం. రేచీకటి, చిన్నపిల్లల్లో అంధత్వం కలగడం, కంటిపొర పొడిబారడం, చర్మం పొడిబారడం, కలర్ బ్లైండ్నెస్, అంటే దీనివల్ల ఎరుపు ఆకుపచ్చ రంగుల మధ్య తేడాలను గుర్తించలేకపోవడం జరుగుతుంది. అదే విటమిన్ ఏ ఎక్కువైతే లివర్ డ్యామేజ్ అవుతుంది, బోన్స్ వీక్ అవుతాయి, బ్రెయిన్ పైన ఒత్తిడి పెరుగుతుంది. ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటూ విటమిన్ ఏని సప్లిమెంట్స్గా తీసుకోవాలనుకునే వాళ్ళు మాత్రం డాక్టర్ని సంప్రదించి తీసుకోండి. ఎందుకంటే కొన్ని ట్రీట్మెంట్స్లో సింథటిక్ ఫామ్గా విటమిన్ ఏని యూజ్ చేస్తారు. రెండూ కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో విటమిన్ ఏ ఎక్కువయ్యి చాలా ప్రమాదకరంగా మారుతుంది. అయితే ఇది ఓన్లీ సప్లిమెంట్స్ రూపంలో తీసుకోవడం వల్ల మాత్రమే. మీరు బీటా కెరటిన్ ఫామ్లో తీసుకుంటే మాత్రం నష్టం ఏమీ ఉండదు. చర్మం అనేది కొంచెం ఆరెంజ్ కానీ ఎల్లో కలర్లోకి మారుతుంది. మీరు ఇంటేక్ అన్నది తగ్గిస్తే స్కిన్ మళ్ళీ నార్మల్ అయిపోతుంది. కాబట్టి విటమిన్ ఏని సరైన మోతాదులో తీసుకొని ఆరోగ్యంగా ఉండండి.